ప్రకాష్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా అండా 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 నాకెవరు అండా లేదు, నాకు ఈనాడు లేదు, నాకు ఆంధ్రజ్యోతి లేదు, నాకు దత్తపుత్రుడు అండలేదు, నాకు ఇప్పుడు కొత్తగా బీజేపీ అండలేదని కూడా మరిటాడు. ఆయనకున్న సాక్షి గురించి చెప్పడు, ఆయనకున్న సాక్షి పేపర్ గురించి చెప్పడు, లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చి నడిపించుకుంటున్న కూలి మీడియా గురించి చెప్పడు. అసలు ఏం లేదు, ఒక సింగిల్ మ్యాన్, నేను ఒక్కడే, నాకు ఎవ్వరు లేరు, నాకు మీరు మీకు నేను అనేది సినిమా దీనిలాగా చెప్తాడు తప్ప ఈ పోయిన వాళ్ళందరూ ఎందుకు పోయారు మరి? ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఓదార్పు యాత్ర ఎవరు కంటిన్యూ చేశారు, ప్రజల్లోకి ఎవరు వెళ్ళారు? అదే పోనీ అట్లా అనకపోయినా ఆయన చెల్లెలే కదా, షర్మిల గారే కదా, పాపం దాదాపు అన్ని వందల కిలోమీటర్లు నడిచింది కదా. సో మరి అలాంటి ఆమె ఇవాళ వెళ్ళిపోయింది అని అంటే ఈయన వదిలేశాడా, ఆమె ఈయనని వదిలేసిందా, ఎవరి అండ ఎవరు వదిలేసుకున్నారు? ఇవాళ ప్రజలే అంటే ప్రజలు ఆలోచించరా ఇవన్నీ? సొంత చెల్లెలు, సొంత తల్లి, సొంత బాబాయ్ కూతురు, సొంత బాబాయే పైకి బాయ్, ఇవన్నీ జనం ఆలోచించరా? గుడ్డిగా అయ్యో పాపం ఎవరు లేరు లేరు ఈ బిడ్డకి, మనమే అండగా ఉందాం అని అనుకుంటారా? పాపం పసివాడు సినిమా చూసారు మీరు? చూశానండి చిన్నప్పుడు. ఆ సినిమా లాగా ఆయనకి సింపతి కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి కావాలి, కాబట్టే నాకు ఎవరు అండగలేరు అండగలేరు అంటున్నారు. మొత్తం అందరి మీద బండలేసి ఈ రోజు నాకు ఎవరు అండగలేదంటే ఎలా వస్తారన్నా? ఎవరి మీద బండేయలేదు చెప్పండి? ప్రతిపక్షాల మీద బండేశారు, పత్రికల మీద బండేశారు, ప్రజల నెత్తిన బండేశారు, చివరికి మీ మీద కూడా వేసాడు. ఇప్పుడు అదే ప్రతిపక్షాలు అందరి మీద బండేసి ఇప్పుడు అమ్మాయి కుడు మారగిన పాము పసివాడు సినిమా లాగా ఒక సింపతి తెచ్చుకోవాలంటే మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని స్వీకరించే పరిస్థితుల్లో లేదు. కాదు కానీ భానుప్రకాష్ రెడ్డి గారు, నిజంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులే రాకపోతే ఈయన ఈ రాష్ట్రంలో చిన్న అభివృద్ధి పని కూడా చేయకుండా రెవెన్యూ జనరేషన్ లేకపోతే ఆదాయ వనరులు సమకూర్చని ఒక అనుభవరాహిత్యమైన పరిపాలన చేస్తున్నందుకు కేంద్రం నుంచి నిధులే రాకపోతే, అది నిధులా గ్రాంట్లా అప్పులా ఏదైనా రాకపోతే ఈ బటన్ ఒకడనేది ఉండేదా అసలు? మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు పేరు మార్చుకొని ప్రచారం చేసుకోవడం కాకపోతే వేరే చేయడానికి ఏమైనా ఉండేదా? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నిధులతో. ఈరోజు రోడ్లు కానీ, హైవేస్ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, రూరల్ కనెక్టివిటీ కానీ, వాటర్ సప్లై కానీ, అన్ని ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి పథకాలని పేరు మార్చి ఆయన పేరు పెట్టుకొని ఒక స్టిక్కర్ సీఎం గానే చాలా సార్లు చెప్పానన్న, ఎవరైనా సరే సక్సెస్ఫుల్ సీఎం అవ్వరు అనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయినారు ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో. ప్రజలు అందుకనే ఈరోజు ఆయన ఒక సింపతి కొత్త యాంగిల్ వచ్చింది. ఇప్పుడు ఆయన సింపతి యాంగిల్ లో 2019 లో ఒక్కసారి అవకాశం వేయండి, ఒక్కసారి అవకాశం వేయండి అన్నాడు, అది ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బంగారు అవకాశాన్ని చేజార్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన 151 సీట్లు. అంత మంచి బంగారు అవకాశాన్ని సరిగ్గా పరిపాలించుంటే, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని వారి వద్దకు వెళ్ళినట్టే ఎస్ ప్రజలు మళ్ళీ ఆశీర్వదించారు ఏమో. వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఈయన గాల్లో తిరుగుతా, ప్రజల్ని గాలికి వదిలేసి ఈయన గాల్లో తిరుగుతా బయటికి రావాలంటే పరదా సీఎం అంటారు ఆంధ్రప్రదేశ్ సీఎం, పరదా సీఎం అంటున్నారు. అంటే పరదాలు పోలీస్ సెక్యూరిటీతో, పోలీస్ ఫోర్స్ తో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట రావాలంటే కొన్ని వేల మంది పోలీసులు ఇంటి ముందు పరదాలు కడతారు. ఎక్కడికి వెళ్ళాలంటే 5-10 కిలోమీటర్ల కంటే కూడా హెలికాప్టర్ తిరుగుతున్నారు. ఇదే మీకు దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు ఓటేసింది. ఆ రోజు సుదీర్ఘ